Namaskaram Vijayapidina Garu. Namaste Nagaraj Garu. Very good response ande. Chala baa veltunnayi videos and my content kuda chala baagundi. I've seen. Thanks andi. Manchi content aithe chestunnaru. Andulo nunchi nene teeskoni konni videos cheyadam jarigindi. Thank you so much. Meeru ichetuvanti salahalalu gaani suchanalu gaani ivandi vatilo very balanced. Chala baa nachayi. Konni chusi nene motivate ayyanu. Oh ila kuda undocha ane dani. అదే మీ వీడియోస్ కింద కొంతమంది ఒక్కొక్క టీనేజ్ అబ్బాయి అనుకుంటాను థింక్ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. మేడం, నేను ఆడవారితో మాట్లాడేటప్పుడు ఏకాగ్రతను నిలుపుకోలేకపోతున్నాను. నా దృష్టి అనుకోకుండా వాటి వైపు మళ్ళుతోంది. వాళ్ళు చెప్తుంది విన్నట్టు నటిస్తున్నాను అంతే, అస్సలు వినటం లేదు. మైండ్ బ్లాక్ అవుతుంది నాకు. నేను ఈ సమస్యని ఏ విధంగా అధిగమించాలి అని. ఇప్పుడు మీరు టీనేజ్ అబ్బాయి అంటున్నారు, జనరల్గా వాళ్ళకి అంటే ఇలానే అనిపిస్తుంది. అది అంటే పెద్ద సమస్య అని కూడా అనుకోవాల్సిన పని లేదండి. ఎందుకంటే హీఈస్ ఇన్ ద ఏజ్ ఆఫ్ హార్మోన్స్ అన్నీ చేంజ్ అయ్యే ఏజ్, క్యూరియాసిటీ ఉండే ఏజ్. సో టీనేజ్లో ఏంటంటే వాళ్ళకి అన్నీ క్యూరియస్గానే ఉంటాయి. ప్లస్ అప్పుడే వస్తున్న కొత్త కొత్త ఆలోచనలు ఇలాంటివన్నీ మొదలవుతాయి. సో ఇట్లాంటప్పుడు ఏంటంటే దాన్ని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పెద్ద సమస్య అనుకోవటం మానేయాలి. అంటే ఇట్స్ న్యాచురల్ ఫర్ ఎవ్రీ వన్. అది తనకి కొంచెం మనశ్శాంతిని ఇస్తుంది. అంటే ఇట్లా చూడాలనిపించటం, మాట్లాడేటప్పుడు ఎక్కడెక్కడో చూడాలనిపించటం, ఇవన్నీ ఏంటంటే ఆ వయసుకి సహజం అనేది తనకు అర్థం అవ్వాలి. అప్పుడు ముందు ఆ గిల్టీ ఫీలింగ్ పోతుంది. నాకేదన్నా తేడా ఉందా, నేనే ఇలా ఉన్నానా అనే ఒక ఆ గిల్ట్ కాన్షియస్ అనేది పోతుంది. ఇది సహజం అని ఒప్పుకోగలిగాడు అనుకోండి, తర్వాత ఇది ఆక్వర్డ్గా లేకుండా ఎట్లా డీల్ చేయాలి అంటే దాన్ని అవతల వ్యక్తికి, అమ్మాయికి ఇప్పుడు పిచ్చి చూపులు చూస్తే ఏ అమ్మాయికైనా నచ్చదు, అవునా? సో కాబట్టి దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలి, ఎట్లా ఓవర్కమ్ చేయాలి అనే దాని మీద దృష్టి పెట్టాలి. సో ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడేటప్పుడు ఏకాగ్రతతో వినలేకపోతున్నాను అన్నప్పుడు ఎక్కువ మటుకు మనకు ప్రాబ్లం ఉందని తెలుసు కాబట్టి ముందే కాషియస్గా, ఓకే నేను ఇప్పుడు అమ్మాయితో మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా ఉండాలి అనే పాయింట్ ఫస్ట్ నోట్ చేసుకోవాలి. రెండోది ఐ కాంటాక్ట్. సో చూపులు, పక్క చూపులు చూడకుండా ఏంటంటే కళ్ళల్లోకి కళ్ళు పెట్టి సూటిగా చూస్తుంటే ఏంటంటే ఒకటి మీ దృష్టి వేరే వాటి వైపు మరిలే అవకాశం తక్కువ ఉంటుంది. ఇంకోటి అవతల అమ్మాయికి కూడా నేను చెప్పే చక్క వింటున్నాడు, ఐ కాంటాక్ట్ ఇచ్చాడు, హీఈస్ ఎ కాన్ఫిడెంట్ బాయ్ అనే ఒక మంచి ఇంప్రెషన్ వస్తుంది. ఐ కాంటాక్ట్ ఉన్నప్పుడు ఎవరికైనా ఆ కాన్ఫిడెన్సే కనిపిస్తుంది. రెండు, కొంచెం సేపు కంటే మనం ఎక్కువ ఐ కాంటాక్ట్ పెట్టలేము. ఎందుకంటే మన ఇంటెన్షన్ నిజంగా వినటం కాదు, మన ఇంటెన్షన్ ఎక్కడో చూడకుండా కళ్ళల్లోకి చూడాలి అన్నప్పుడు కొన్నిసార్లు ఎక్కువసేపు ఐ కాంటాక్ట్ ఇవ్వలేరు. అవును. సో అట్లాంటప్పుడు ఏంటంటే వేరే వస్తువు మీదకి, అంటే తన చేతిలో ఉన్న కీస్ కానీ పెన్ను కానీ ఏదన్నా చేస్తూ మధ్య మధ్యలో దృష్టిని వాటి మీదకు మరలిస్తూ ఉండాలి. ఓకే. సో అంటే చేతిలో సపోజ్ పెన్ను కానీ వాలెట్ కానీ ఏదైనా ఒకటి తను పట్టుకుని ఒకసారి ఐ కాంటాక్ట్ కళ్ళల్లోకి చూడటం, తర్వాత ఎక్కువసేపు కళ్ళల్లోకి చూడలేను, డీవియేట్ అవుతున్నాను, కాన్సన్ట్రేషన్తో వినలేకపోతున్నాను అన్నాడు కదా, అలాంటప్పుడు తనని తనే తన చేతిలో ఉన్న వస్తువు మీదకో, లేకపోతే బైక్ ఆనుకుని నుంచుంటే కనుక బైక్ మీదకో సంథింగ్ డైవర్ట్ చేసుకోగలగాలి తన దగ్గర ఉన్న ఒక వస్తువుతో కానీ ఏదైనా సరే. ఓకే. ఇంకొకటి టాపిక్ని కూడా డైవర్ట్ చేయగలగాలి. అంటే మధ్యలో ఒక క్వశ్చన్ వేసి ఏం చెప్తుంది అనుకున్నప్పుడు, అంటే ఇప్పుడు ఒక ప్రదేశం గురించి మాట్లాడటం కానీ, ఏదన్నా ఒక సినిమా గురించి మాట్లాడటం కానీ, అట్లాంటి టాపిక్ డైవర్ట్ చేసినప్పుడు ఏంటంటే తినకి కూడా మాట్లాడటాక ఒక టాపిక్ దొరుకుతుంది. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పింది వినలేకపోతున్నాను అన్నప్పుడు మనం కాన్వర్జేషన్ ఇనీషియేట్ చేసి నువ్వు మాట్లాడగలిగిన సబ్జెక్ట్ ఏది ఉంటే దాని మీదకి టాపిక్ డైవర్ట్ చేయొచ్చు. ఇదొకటి చేయొచ్చు. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ చేయలేకపోతున్నారు అని అనుకుంటే కనుక, అంటే ఒక్కసారి ఒక గ్లాన్స్ లాగా ఎక్కడన్నా ఇచ్చి వదిలేస్తే ఎవరు పట్టించుకోరు. ఇట్స్ ఓకేలే, అబ్బాయిలు కదా అని నేను కొనే అవకాశం ఉంది. బట్ ఒక వల్గర్ లుక్తో, ఆక్వర్డ్ లుక్తో స్టేర్ చేస్తున్నప్పుడు మాత్రం అమ్మాయిలు కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అయిపోతారు. అవునండి. సో ఇక ఇట్లా కుదరదు, ఇంకా నేను ఇది మార్చుకోలేని, ఇక ఈ క్షణం తర్వాత నేను ఇంకా డైవర్ట్ అవ్వలేను, చూస్తూ ఉంటాను అని అనిపిస్తే కనుక ఏదన్నా ఓకే నాకు ఏదన్నా పని ఉందని చెప్పి చక్కగా మెల్లగా అక్కడి నుంచి జారుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇట్లా అమ్మాయిల వైపు చూస్తున్నాను, ఇబ్బందికరంగా నాకు కూడా తెలుస్తుంది, అది బాగోట్లేదు, ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళకి. సెల్ఫ్ రియలైజేషన్ ఉంది, నాకు ఇట్లా ఇబ్బందికరం కలుగుతుందంటే ఇప్పుడు వాళ్ళకి కలుగుతుందని మనకు తెలుస్తుంది. అట్లా చూడటం మనకి ఇబ్బందికరంగా మారుతా ఉంది అని అనుకున్నప్పుడు ఏంటంటే, ఎందుకంటే ఇట్లా చూస్తూ ఉంటే అమ్మాయిల ఫ్రెండ్షిప్ అనేది దొరకదు. ఏదో ఒకటి కామెంట్ చేసేస్తూ ఉంటారు, అబ్బో ఇక వాడ పిచ్చి చూపులు చూస్తుంటాడు, ఇట్లాంటివి అనుకునే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే అక్కడ మనల్ని ఏ ఫ్యాక్టర్ అయితే బాగా ఆపగలదు అన్నదాన్ని మనం తెచ్చుకోవాలి. అంటే ఏంటి, మా చెల్లిని ఇలా ఎవరన్నా చూస్తే నేను ఎలా ఫీల్ అవుతాను, మా అక్కని ఇలా చూస్తే నేను ఎంత బాధపడతాను, ఎవరన్నా చూస్తే ఎమోషనల్ కనెక్టివిటీ, యా ఈ ఫ్యాక్టర్ కనుక తెచ్చుకుంటే ఏంటంటే ఇలా చూస్తే ఎవరన్నా ఎగ్జాక్ట్లీ. సో ఇట్లా కామెంట్స్ చేయటం, కొంతమంది ఆడపిల్లల డ్రెస్సింగ్ చూసి పిచ్చి కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటివి తెచ్చినప్పుడు ఏంటంటే మనం అవి చేయకుండా ఉండగలగాలి అంటే ఎంపతి ఉండాలి. అంటే ఇదే మా అక్కనో చెల్లినో మా అమ్మనో ఎవరన్నా అంటే నేనెంత ఫీల్ అవుతాను, అది వింటే వాళ్ళెంత ఫీల్ అవుతారు, ఎవరన్నా బయట వ్యక్తి అట్లా అంటే అనేది ఒక ఎంపతైజ్ చేయగలిగి ఆ ఎమోషన్కి కనుక కనెక్ట్ అయితే ఏంటంటే స్లోగా ఈ అలవాటుని తగ్గించుకోవచ్చు. ఇంకొకటి వస్తుంది. ఇంకొకటి కొంచెం ఏజ్ వచ్చేసరికి ప్లస్ కొన్ని ఎక్స్పీరియన్సెస్తో కూడా వాళ్ళకి చేసేది తప్పు, ఇది ఇబ్బందికరంగా ఉంటుంది అనేది కూడా అర్థం అవుతుంది. బట్ మ్యాక్సిమం కాస్త 20s లోకి దాటి 25s అట్లా వచ్చేసరికి కొంచెం మెచ్యూరిటీ అంటే హార్మోన్స్ కూడా కాస్త బ్యాలెన్స్ అవుతాయి వస్తుంది. బట్ ఇక వెర్రి వేషాలు వేయాలనుకున్న వాళ్ళకి ఏజ్తో సంబంధం ఏమి ఉండదు, అది డిఫరెంట్ ఫ్యాక్టర్ అంతే కదా. ఇప్పుడు ఏదో 25 ఏళ్ళు వచ్చేస్తే వల్గర్ చూపులు మానేస్తారు అబ్బాయిలు అంటానికి లేదు కదా. అగైన్ దట్స్ దేర్ చాయిస్. ఇప్పుడున్న జనరేషన్ కి ఏజ్ తో సంబంధం లేదు, అన్నీ అలానే ఉన్నాయి. ఏమండి, నేను అది ఒప్పుకోను. ఏ జనరేషన్ కి ఏజ్ తో సంబంధం లేదు. ఇట్స్ దేర్ పర్సనాలిటీ అండ్ క్యారెక్టర్ అండ్ దేర్ చాయిస్. వాళ్ళకి తప్పని తెలుసు, చూడటం తప్పు, ఆ అమ్మాయిలకి ఇబ్బందిగా ఉంటుందని తెలుసు, బట్ స్టిల్ చేస్తున్నారు అంటే దే చూస్ టు డూ ఇట్ ఇన్ స్పైట్ ఆఫ్ నోయింగ్ దట్ ఇట్స్ రాంగ్. సో అందుకని మనం ఈ జనరేషన్ నే తప్పు పట్టడానికి లేదండి. థ్యాంక్ యూ. ఇంకా ఈ జనరేషన్ కి చెప్పాలంటే ఒక క్లారిటీ ఎక్కువ ఉంది, ఆ ఫ్రెండ్షిప్ కి ఆ బ్యాలెన్స్ చేసుకునే ఒక మంచి లక్షణాలు కూడా వాళ్ళల్లో ఉన్నాయి. ఓకే, మంచి పాయింట్ చెప్పారు. మీరు ఇందాక చెప్పిన దాంట్లో నాకు బాగా 2 పాయింట్స్ బాగా నచ్చాయండి. అందులో ఐ కాంటాక్ట్ లేదు అని అంటే ఒక పెన్ను కానీ లేదా వేరే థింగ్స్ ఏదైనా ఉంటే సో అటేపు డైవర్ట్ అవ్వటం. చాలామంది క్లాసెస్లో టీచర్స్ కానివ్వండి, లేదు బయట మనం సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకునే వాటిలో కానివ్వండి, ఐ టు ఐ కాంటాక్ట్ ఇమ్మంటారు. నిజంగా అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. అవును, ఆక్వర్డ్ గా ఉండేటువంటి చూపులు కానివ్వండి, ఇంకోటి ఇంకా ఏం ఉండదు. సబ్జెక్ట్ ఒకటే ఉంటుంది, మాట్లాడుకుంటారు, వెళ్ళిపోతారు, అంతే, అక్కడతో క్లోజ్ అయిపోతుంది. లాస్ట్ పాయింట్ ఒకటి అన్నారు ఇందాక, ఎమోషన్ కనెక్టివిటీ. ఒకవేళ ఇంక నేను ఓవర్కమ్ అవ్వలేకపోతున్నాను, నా పరిస్థితి ఇది అనుకున్నప్పుడు ఒకసారి మీ ఇంట్లో వాళ్ళని ఏ విధంగా చూస్తారో మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటే మీకు ఐడియా వచ్చేస్తుంది. అవును, రియలీ ఇవేవి చేయలేకపోతే అక్కడి నుంచి తప్పుకోవటం బెటర్, లాస్ట్ ఆప్షన్. ఇంకా ఎన్ని చేసినా నేను ఇంకా చూడకుండా ఉండలేను అనుకుంటే గనక రిమూవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద సిచ్యువేషన్. నేను ఆల్రెడీ వేరే సందర్భంగా కూడా ఇది చెప్పాను. ఫస్ట్ చేంజ్ వాట్ యూ కెన్ చేంజ్, నీకు మారే నువ్వు చేయగలిగినంత చెయ్యి. ఓకే, చేయలేని దాన్ని యాక్సెప్ట్ చేయి. అంటే ఏంటి, ఇక నేను ట్రై చేస్తున్నాను కానీ కుదరట్లేదు, దీనికి సొల్యూషన్ ఇది కాదు, ఏదో ఉంది అనేది యాక్సెప్ట్ చేయి. తర్వాత డిలీట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద సిచ్యువేషన్, అంటే కంట్రోల్ ఆల్ట్ డిలీట్ అనమాట. ఇది బాగా అర్థమవుతుంది వాళ్ళకి. కంట్రోల్ చేసుకోవటానికి ట్రై చేయి, ఆల్టర్నేటివ్స్ ఏమన్నా ఉన్నాయా చూడు, అక్కడ చూడకుండా మాట్లాడటానికి, లేదంటే డిలీట్ అయిపో అక్కడ నుంచి. సింపుల్. చాలా వాటికి కంట్రోల్ ఆల్ట్ డిలీట్ అనేది కనుక మనం 3 పాయింట్స్ చూసుకుంటే కరెక్ట్గా చెయ్యొచ్చు ఏ పని అయినా సరే. వెరీ గుడ్ ఎగ్జాంపుల్. 6 పాయింట్స్ బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య.